పదేళ్ల విద్యుత్ సమస్యకు పరిష్కారం హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం కౌన్సిలర్ షహనాజ్ రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల్లో గెలిచిన వెంటనే మర్చిపోతారు ప్రజలు మా సమస్యలు ఇంతే అంటూ సరిపుచ్చుకునేవారు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది షహనాజ్ 24వ వార్డు వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగింది ఆ వార్డులో ఎందరో ప్రముఖులు గెలిచినా కూడా సమస్యలు పరిష్కరించలేదని ప్రజలు ఆరోపించారు ప్రచారంలో వీధి వీధి తిరిగి సమస్యలు ఓపిగ్గా విని ఒక అవగాహనకు వచ్చారు ప్రచారంలో అందరినీ కులమతాలకు అతీతంగా కలుపుకుంటూ ప్రధాన సమస్యల్లో వీధి దీపాలు విద్యుత్ స్తంభాల సమస్యలతో ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని గ్రహించారు ఎన్నికల్లో విజయం సాధించారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా శ్రమదానం బ్రిడ్జి సమీపంలో 12 విద్యుత్ స్తంభాలు వేయించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ వార్డ్ ఇన్ఛార్జ్ షేక్ రహమతుల్లాలు మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సహకారంతో వార్డులో ఉన్న సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం చేస్తున్నామని తెలిపారు గత 10 ఏళ్లుగా శ్రమదానం బ్రిడ్జి సమీపంలో విద్యుత్ స్తంభాలు లేక విద్యుత్ లైట్లు లేక ఇబ్బందులు పడేవారని అన్నారు ఈ రోజు వార్డులో ఈ రెండు సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు ఇక వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి సమస్య లేకుండా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు కాల్వలో పూడికలు రోడ్ల సమస్యలు ఉన్నాయని త్వరలో సమస్య లేకుండా చేసేందుకు కృషి చేస్తాను అన్నారు ఇక వార్డులో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు వార్డులో సమస్య పరిష్కారం చేసిన కౌన్సిలర్కు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్గా ప్రజల మన్ననలు పొందుతున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఇక మరోవైపు సొంత నిధులతో చేసిన కొన్ని పనులు ప్రజలతో శుభాష అనిపించుకుంటున్నారు అందరికీ నమస్కారం మా వీధి కౌన్సిలర్ సహనాపి గారు మాకు మేము కోరిన విధంగా మాకు నీళ్ల పైపులు కానీ కరెంటు కానీ అన్నీ మాకు సప్లై చేస్తున్నారు మేము కోరిన కోరికలు మాకు తీర్చుతున్నారు ఆమె ఎప్పుడు మాకు అండగా ఉంటుంది వినాస్ మేడం గారికి మరియు రహమతుల్లా అన్నగారికి వార్డు 24 వార్డు సాయిబాబా గారు ప్రతి ఇంతకు ముందు ఎలక్షన్లలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ప్రజలకు తెలుస్తుంది గత సారి చాలా నీటి పరంగా కానీ కరెంటు పరంగా కానీ కరెంట్లో కరెంటు వల్ల చెట్లు ఇబ్బంది పరంగా కానీ అన్ని విధంగా ఇబ్బంది పడేవాళ్ళము కానీ ఈసారి వైఎస్ఆర్సీపీ వచ్చినాక మన కౌన్సిలరు రహమతుల్లా అన్నగారికి శవినాథ్ గారికి గెలిపించిన తర్వాత ప్రజలు చెప్పిన వెంటనే ఏ పనైనా కానీ ఇంటి దగ్గరకు వచ్చి చూసి సహకరించి చేస్తున్నారు మరియు కౌన్సిలర్ గారికి నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ గారికి మా వార్డు యొక్క ప్రజలు మొత్తం కలిసి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈరోజు 24వ వార్డు శ్రమదానం బ్రిడ్జి కాండ నుంచి విద్యానగర్ పోయే రూట్లో చాలా వైర్లు కిందికి వేలాడుతున్నటువంటి సమయంలో ఎలక్షన్లకు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఈరోజు మేము ఈ వైర్లను దాని ఆర్డర్లో పెడుతూ అదేవిధంగా మా యొక్క సచివాలయ సిబ్బంది తర్వాత మా నాయకులు ప్లస్ మా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ వీధిలో ఖచ్చితంగా మేము చెప్పిన మాట ప్రకారము నీళ్ల పైప్ లైన్ కూడా ఇక్కడే తొగించి మొన్న 15 లక్షల రూపాయల పైప్ లైన్ కూడా శాంక్షన్ చేపించి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశాము అదేవిధంగా దాని తర్వాత ఈ వైర్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ వైర్లకు సంబంధించినటువంటిది మొన్న పోల్స్ చేపించాము ఈరోజు వైర్లు కూడా పైకెత్తించి అదేవిధంగా ఏ ఇంటికి కూడా ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రమాదకారికంగా లేకుండా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశాము అందుకు సహకరించినటువంటి మాట చెప్పినటువంటి ఎమ్మెల్యే గారికి మాట చెప్పి తను ఖచ్చితంగా నేను ఈరోజు మీ వీధిలో రేపొద్దున ఎలక్షన్లలో నేను ఓటు అడగాలంటే అభివృద్ధి చేసిన తర్వాతనే నేను చేసి చూపిస్తానని చెప్పారు వారికి నేను సవినంగా అన్న మా వార్డులో కొన్ని పనులు ఉన్నాయంటే మీ చేత శక్తి అయిన కాడికి ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ చేసుకోండి అదేవిధంగా అభివృద్ధికి ఎప్పుడూ ప్రజలకు వెంట ఉండండి మీ యొక్క కార్యక్రమాలు మీరు చేయండి అని మా ఎమ్మెల్యే గారు మాకు ఈ అవకాశం ఇప్పించి అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో కానీ అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో కానీ వారు మాట్లాడి ఈరోజు ఈ విధికి సంబంధించిన విషయంగా ఈ పనిని ముగించడం వల్ల ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఇంకొకసారి ఇటువంటి ఎమ్మెల్యే గారిని మేము ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాము మా పనిని చూడండి అభివృద్ధిని చూడండి మా వార్డుకు సంబంధించినటువంటి ఏ చిన్న చిన్న పనులు ఉన్నప్పటికీ కూడా మా చేత శక్తి అయిన కాడికి ప్రజలకు పలుకుతాము అదేవిధంగా మేము కొంత లేట్ అయినప్పటికీ కూడా వర్క్ అయితే మాత్రం నిలబెట్టకుండా ఆ పనిని ఖచ్చితంగా విజయవంతం చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
పెద్దల సహకారము అదే విధంగా మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్క దాంట్లో ఎటువంటి ఏ వరకైనా గాని వచ్చినటువంటి ప్రజలకు కూడా మంచిగా అందుబాటులో ఉంటున్నారు అందుకోసమే మేము వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు చెప్పిన తర్వాత పనిని వర్కును చేపించినటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారము ఈ రోజు 24వ వార్డులో కొత్తగా 12 స్తంభాలు నిర్మించడం జరిగింది దానికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ మా వార్డులో నీళ్ళ సమస్య కూడా పైప్లైన్ చేయించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం మా వార్డులో వచ్చి ఇక్కడే సమావేశం జరగడం జరిగింది మీ వార్డులో వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తా అన్నారు అదే విధంగా చేస్తున్నారు ఇప్పుడు స్తంభాలు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది దానికి మాకు సహకరించిన మా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇవి వైర్లు కింద వేలాడడం వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బాధను చూసి మేము కూడా వచ్చి ఇక్కడ పని చేయడం జరిగింది సచివాలయం సిబ్బంది మేమందరం కలిసి ఈ పని చేయడం జరిగింది చాలా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మా వార్డు ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ రావాలి మా లాంటి కౌన్సిలర్లు పని చేసే వాళ్ళు కావాలని చాలా ఆనందపడుతున్నారు మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్